వస్తుంది అంటే అది ఎందువల్ల వస్తుంది? అధ్యయనం చేయగలిగే ఆసక్తి ఉన్నవాడిని శక్తి ఉన్నవాడు. ఇప్పుడు 10 పేర్లు సరే ఆయనకి తెలుసు అనుకుందాం, 10 పేర్లు, మరి మీరు ఏం న్యాయం చేశారు? మమ్మల్ని ఎందుకు పిలవాల్సి వచ్చింది? ప్రతి ఒక్క వైసీపీ ఎమ్మెల్యేకి, ముఖ్యమంత్రికి, అందరితో సహా అన్ని గింజలు తెలుసు, ఎన్ని రకాల ధాన్య రకాలు ఉన్నాయో తెలుసు. మొత్తం సంపూర్ణంగా వ్యవసాయ వ్యవస్థ మీద సంపూర్ణ అవగాహన మేము కాదంటలేదు, మరి మీరేం చేస్తున్నారు? అంత అవగాహన ఉండి మరి రైతుని ఎందుకు ఏడిపిస్తున్నారు? అది కదా మా ప్రశ్న. దాన్ని అట్లా వాళ్ళ చూడమని చెప్పండి దయచేసి వాళ్ళని. సార్ ఇది నేను ఇప్పుడు కూర్చోను సార్, రేపు కూర్చుంటాం సార్, రేపు కూర్చోని పెట్టి ఎలా చేద్దాం అనేది దాని మీద మాట్లాడతాం. అంటే ఉన్న పరిస్థితులకి ఈ ఎర్లీ ఎలక్షన్స్ కానీ వీటన్నిటి మీద కూడా దృష్టిలో ఉన్నాం, అందుకని ఎక్కువ ఇంకా క్షేత్రస్థాయిలోనే ఇంకా ఉండాలి, తిరగాలి అనేది కూడా ఒక తొందరగా అనుకుంటా ఉన్నాం, దాన్ని మీకు తెలియజేస్తాను. చెప్తాను, షూర్ 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 చెప్తాను. అంటే ఐల్ టేక్ యూ పాయింట్. నేనైతే అందరినీ కలుపుకెళ్ళే వ్యక్తిత్వం, అందరితో కలిసిపోయే వ్యక్తిత్వం, బికాజ్ నాకు ఈ లెఫ్ట్ అండ్ రైట్ అనేది నేను అంత వైరుధ్య భావాలు నాకు ఉండదు, కొంత మానవతా ధోరణి ఉన్నాను కాబట్టి నాకు ఉండదు. కాకపోతే మిగతా పార్టీస్కి రిజర్వేషన్, ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిస్టులకి దే హెల్ బెంట్ ఆన్ దే ఫైట్ అగేన్స్ట్ బీజేపీ, అలాగే బీజేపీ వైస్ వర్సా అగేన్స్ట్ కమ్, మీన్ వాళ్ళిద్దరూ సైద్ధాంతిక కలవరు. అందుకని ఇది కూటమిలాగే ఉండదు తప్ప అన్ని పార్టీలతో ఉండదు అనేది నాకు అనిపి. అంటే ఓటు చీలని ఇవ్వాలంటే అంటే ప్రధానంగా బలాలు ఏ పార్టీలకు ఉన్నాయి అవి కలవాలండి, ప్రధాన పార్టీలు. అంటే ఆయన చెప్పేది మిగతా కాదు, కానీ అంటే అనుభవాలు చాలా ప్రతిన లోతైన దశాబ్దాలు పాటు నడిచిన కమ్యూనిస్ట్ పార్టీలను ఖచ్చితంగా వాటిని గౌరవిస్తాం, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత మేరకు అంటే ప్రభావితం చూపించగలిగే, ఎలక్షన్లో ప్రభావితం చూపించగలిగే పార్టీలనే దృష్టిలో పెట్టుకుని మాట్లాడాను. వాళ్ళు కూడా కలిసి వస్తే మంచిది, కానీ కలిసి రారు. అండ్ నేను ఒక్కడిని చేసేది కాదు కదండి, చాలా బీజేపీ కూడా ఉంది కాబట్టి చాలా ఆ స్థాయిల్లో వాళ్ళు కూడా ఆలోచించాలి. సార్ తెలుగుదేశంతో కొత్తలు చర్చలు జరుగుతున్నాయి అంటున్నారు, ఎంతవరకు వస్తుంది? సార్ షూర్. అంటే ఈ పొత్తుల గురించి కానీ ఇవన్నీ మీరు అడిగినాయి. ఈ అలయన్సెస్ అనేది ఇట్స్ క్వైట్ అ టఫ్ జాబ్ అది. ఇక నేను 2008 నుంచి నేను యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాను, అలయన్సెస్ని అప్పటి నుంచి చూసుకున్నాను, ఇంక్లూడింగ్ ఇప్పుడు బీఆర్ఎస్గా మారిన ఒకప్పుడు టీఆర్ఎస్ కూడా అది అలయన్సెస్తోనే బలపడింది అనేది మీకు ఈ సందర్భంలో మీకు ఒకసారి గుర్తు చేస్తాను, ఇంక్లూడింగ్ బీజేపీ. అంటే అందరికీ వారిదైన బలం ఉంటుంది, ప్రతి పార్టీకి వారిదైన ఒక ఓటు శాతం ఉంటుంది, వారికైన బలమైన వర్గం ఉంటుంది, వారికైనా బలమైన ఒక ఓటింగ్ సరళి ఉంటుంది. కానీ అది ఎంతవరకు ప్రభావితం చూపించగలదు, ఎన్ని మేరకు సీట్లు సంపాదించుకోగలదు, దీన్ని దృష్టిలో పెట్టుకునే చూడాలి. అలాగే జనసేనకి మన మధ్య కూడా అలయన్సెస్ నేను వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటానికి కారణం కూడా వైసీపీనే. అడ్డగోలుగా ఓకే నేను అనేది పొలిటికల్ ఫ్యాక్షనిజం ఉండొచ్చు, లేదంటే ప్రత్యర్థి పార్టీలను హింస గురి చేయొచ్చు, లేదంటే వాళ్ళు ఒక నానా రకాల మాటలు అనొచ్చు, అది కూడా ఒప్పుకుంటాం, అది ఒక పార్టీని పార్ట్స్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు నేను పాలిటిక్స్కి వచ్చినప్పుడు నన్ను ఎవరు ఏం అనకూడదు అనే నేనేమనుకో, నేను అజాత శత్రువుగా ఉండాలంటే పాలిటిక్స్కి రాకూడదు. నేను పార్టీ పెట్టానంటే ఒక బలమైన అభిప్రాయం చెప్తాను, అభిప్రాయం చెప్తే దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు, అది నేను సిద్ధపడి నేను మాట్లాడదు. అలాగే ఈ అలయన్సెస్ గురించి తీసుకొచ్చేటప్పటికీ ఖచ్చితంగా నా బేసిక్గా కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ ఇష్టం. ఎందుకంటే మనకు బలం ఉండి అల్లరి చేసి గోల చేసి మేము ఉన్నామని ఉనికి చాటుకోవడానికి అయితే నేను పార్టీ పెట్టలేదు. దాని బదులు నేను సోషల్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టుకున్నా కానీ నాకు సరిపోదు, దానికోసం పొలిటికల్ పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు. పొలిటికల్ పార్టీ పెట్టామంటే మేము అసెంబ్లీలోకి చాలా బలమైన సమూహాన్ని అడుగు పెట్టించాలని ఒక ఒక దృఢ నిశ్చయంతోనే రాజకీయ పార్టీ